పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వయం పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించారని, పట్టణాలకు ధీటుగా పల్లెలను తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఈ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్ను ప్రారంభించారు. సుల్తానాబాద్ మండలంలో మూడు గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల చొప్పున ఈ పంచాయతీ కొరకు మంజూరు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. త్వరలోనే వాటికి కూడా శంకుస్థాపన చేయనున్నామన్నారు. పల్లెల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నారన్నారు. రూర్బన్ స్కీమ్ ద్వారా 23 గ్రామ పంచాయతీలకు ఈ పంచాయత్ గది నిర్మాణం చేసి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవటం, గ్రామ పంచాయతీని ఈ గ్రామ పంచాయతీగా మార్చుకున్నట్టు గాను ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు భూపత్పూర్ గ్రామంలో ఈ పంచాయతీ భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. గ్రామాలు మండలంలోని గ్రామాలన్నీ కూడా ఈ పంచాయతీలుగా రూపాంతరం చెందటానికి మరి కార్యక్రమం తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ పంచాయతీ భవనం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసి ఈ పంచాయతీలుగా త్వరలోనే మార్పు చెందడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో దాన్ని అనుసరించి ఈ పల్లె ప్రకృతి వనాలు కానీ, ఈ పంచాయతీలు కానీ, అట్లాగే సెగ్రిగేషన్ సెట్స్ కానీ, తర్వాత శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.